బాలకృష్ణ అభిమానులకు విజయదశమి శుభాకాంక్షలు. బాలకృష్ణ అభిమానులకు ఈ వీడియోలో ముఖ్యమైన మూడు విషయాలను మేము తెలియజేస్తున్నాము. బాలకృష్ణ అభిమానులకు ఇది శుభవార్త అని కూడా చెప్పాలి. బాలకృష్ణ ప్రముఖ సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అఖండ. ఈ అఖండ చలనచిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు 50 కోట్లకు ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ ఓటీటీలో ప్రదర్శించడం జరగదని, అభిమానుల కోరిక ప్రకారమే బిగ్ స్క్రీన్ మీద మాత్రమే ప్రదర్శించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇక విషయానికొస్తే, ఈ అఖండ చలనచిత్రం విడుదల చేయడానికి నిర్మాత మూడు విషయాలను బాగా ఆలోచిస్తున్నారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో టికెట్లు రేట్స్ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ రేట్స్ ప్రకారం చిత్రం విడుదల చేయడానికి నిర్మాత సిద్ధంగా లేడు. చలనచిత్ర నిర్మాతలు అందరూ కలిసి 2-3 రోజుల్లో ఏపీ సీఎం కలిసి టికెట్స్ రేట్స్ పెంచడం పలు విషయాలపై చర్చించనున్నారు. ప్రతిరోజు 5 ఆటలకు తగ్గకుండా థియేటర్లో ప్రదర్శించడానికి అనుమతి కూడా కోరనున్నారు. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్న దృష్ట్యా థియేటర్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలను కూడా ఏపీ సీఎంతో ఈ విషయాలన్నీ కూడా చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ బుకింగ్ కోసం నూతనంగా ఒక పోర్టల్ ని ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతల కోసం ఒక కమిటీని కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అన్ని విషయాలను కూడా చలనచిత్ర ప్రముఖులు ఏపీ సీఎంతో చర్చించబోతున్నారు. ఈ అఖండ చలనచిత్రం బాలయ్య బాబు గతంలో నటించిన చిత్రాల కన్నా భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కాబట్టి ఈ చిత్రం విడుదల సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని చెప్పి నిర్మాత సిద్ధమై ఉన్నారు. అయితే దానికి సంబంధించిన వివరాలు తేదీ 2-3 రోజుల్లో వెల్లడించనున్నారు. ఈ అఖండ చలనచిత్రం తర్వాత మల్లిన గోపిచంద్తో మరో చిత్రం కూడా నిర్మాణం జరగబోతున్నది. దానికి ఇప్పటికే నటీనటులను కథను సిద్ధం చేసినట్లు నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బాబు ప్రముఖ దర్శకులతో నటించడానికి చాలా సినిమాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తున్నది. అందులో ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత మల్లిన గోపిచంద్తో ఒక సినిమా, అనిల్ రాయపూర్తో ఒక సినిమా, పూరి జగన్నాథ్తో ఒక సినిమా సిద్ధంగా నిర్మాణంలో ఉన్నట్లు వారు తెలియజేశారు. బాలకృష్ణ స్వయంగా ఆదిత్య 369 సమానంగా ధీటుగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు కూడా బాలయ్య బాబు ఒక మీడియాకు తెలియజేశారు. ఏది ఏమైనా ఈ అఖండ చలనచిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించబడి ఉన్నది కాబట్టి ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి నిర్మాత సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రంలోని సాంగ్స్, సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయి. ఎన్ని థియేటర్లకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు, ఏ ప్రాంతాల్లో రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలు మాత్రం వచ్చే వారం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా ఈ టికెట్ల యొక్క రేట్ల విషయాలు, కరోనా విషయాలు తెలిస్తే కానీ నిర్మాతల పూర్తి వివరాలను పత్రికాముఖంగా తెలియచేయటానికి కుదరదు. ఈ అఖండ చలనచిత్రంలో హీరోయిన్ గా నడుస్తున్నటువంటి ప్రజ్ఞా జైస్వాల్ తో మొదటి సాంగులో వేసినటువంటి స్టెప్పులు ప్రేక్షకులను అలరిస్తాయని, నేటి యువ నటుల కన్నా బాలయ్య స్టెప్పులు చాలా బాగా వేశారని నిర్మాత దర్శకులు తెలియజేస్తున్నారు. ఈ అఖండ చలనచిత్రం అఖండ విజయం సాధిస్తుందన్నట్లో ఎటువంటి సందేహమూ లేదు. వచ్చే నెల దసరాకి రిలీజ్ అవ్వాల్సినటువంటి త్రిబులార్ ఇప్పటికే వాయిదా పడింది. కాబట్టి వచ్చే నెల దసరాలో ఈ అఖండ చలనచిత్రానికి ఎటువంటి చిత్రాలు కూడా పోటీగా లేవు. ఉన్నప్పటికీ కూడా అఖండ చిత్రంలో బాలయ్య నటించినటువంటి అఘోరా పాత్రతో అన్ని సినిమాలను దాటి అఖండని అఖండ విజయం సాధిస్తుందని ప్రేక్షకులు, అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ అఖండ చలనచిత్రం అఖండ విజయం సాధిస్తుందని చెప్పక తప్పదు. ఇది బాలయ్య అభిమానులకు శుభవార్త అని చెప్పాలి. బాలయ్య అభిమానుల కోసం అఖండ చలనచిత్రం యొక్క విషయాలను ఎప్పటికప్పుడు అందించడానికి మా మహానంది టీవీ సిద్ధంగా ఉన్నది. దయచేసి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని మా మహానంది టీవీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము.